రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ బాగా జరుగుతుందని ప్రజలందరూ కూడా విశ్వసించారు. వేల కోట్ల రూపాయలు పెట్టి కమాండ్ కంట్రోల్ పెడితే ఎక్కడ ఏ నేరం జరిగినా నిమిషాల్లో ఎఫ్ఐఆర్ నమోదైతది, తప్పు చేసినటువంటి వాళ్ళు శిక్షించబడతారని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసించారు. ముఖ్యమంత్రి గారు కూడా కమాండ్ కంట్రోల్ని ప్రారంభిస్తూ ఈ రాష్ట్రం నేరరహితమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మేము ప్రయత్నం చేస్తామని చెప్పినారు. ట్విన్ టవర్స్ అని, కమాండ్ కంట్రోల్ అని, రాష్ట్రంలో 10 లక్షల సీసీటీవీలు పనిచేస్తున్నాయని, ఎక్కడ చీమ చిట్టుకుమన్నా నేరాన్ని నియంత్రించడానికి 100కి 100% ఈ రాష్ట్రం లోపల అవకాశాలు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు బాగా చెప్పారు. మాటలు కోటలు దాటితే గాని చేతలు తంగేళ్లు దాటాయి అన్నట్టు ముఖ్యమంత్రి గారు నోరుతో చెప్తా ఉంటే అధికారులు నొసలతోటి వెక్కిరిస్తూ ఉన్నారు. చట్టాన్ని రక్షించాల్సినటువంటి కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు తమ పోస్టింగుల కోసం, మంచి మంచి పోస్టింగుల కోసం, లేదా రిటైర్మెంట్ తర్వాత ఇంకేదో వస్తాయి కదా పదవులు, చాలామంది రాష్ట్రంలో రిటైర్డ్ అయినటువంటి డీజీపీలకి, రిటైర్డ్ అయినటువంటి చీఫ్ సెక్రటరీలకి వచ్చినటువంటి ప్రత్యేక సలహాదారు ఉద్యోగాల కోసం ఇట్లాంటి తప్పుడు పనులు చేయడం అనేది నిజంగా దురదృష్టకరం. కమాండ్ కంట్రోల్ని ప్రారంభిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఒక మాట, త్వరలోనే రిటైర్డ్ కాబోతున్నటువంటి ఈ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారి సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంకో రకంగా వాడుకుంటుంది. అంటే చిన్నపిల్లగాడు స్కూల్కు పోనని ఏడిస్తే చాక్లెట్ ఇచ్చి మేనేజ్ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని డిసెంబర్ దాకా కాపాడేటందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి ఒక ఎర వేసినారు. ఆ ఎరకి డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఆశపడి కేసుల్ని తప్పుదోవ పట్టిస్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంచలన కేసుల విషయంలో చూసి చూడనట్టు వివరించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. భారత స్వతంత్ర వజ్రోత్సవాలు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిన్న జిల్లా కేంద్రాలలో నిర్వహించినటువంటి ర్యాలీలో గౌరవనీయులు ఈ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు బహిరంగంగా ఎడమ పక్కన కలెక్టరు, కుడి పక్కన ఎస్పీని కూర్చోబెట్టుకొని తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది దగ్గర నుంచి ఎస్ఎల్ఆర్ అనేటువంటి ఒక వెపన్ను తీసుకొని గాల్లోకి ఫైర్ చేయడం అనేది ఏ చట్టం అనుమతించిందనేది డీజీపీ గారు చెప్పాలి. నేను కూడా 3 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కోర్టులలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. చట్టం మీద ఇంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఎస్ఎల్ఆర్ లాంటి ఒక వెపన్, ఒక కాంబాట్ వెపన్ అంటారు, అంటే 7 వ్యక్తుల్ని నిల్చోబెట్టి కొడితే 7వ వ్యక్తిలోంచి కూడా బుల్లెట్ బయటకు వస్తుంది. సుమారు 300 మీటర్ల రేంజ్ వరకు బుల్లెట్ని ఫైర్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వెపన్ ఎస్ఎల్ఆర్ వెపన్. అట్లాంటి ఎస్ఎల్ఆర్ వెపన్ని తన అంగరక్షకుని దగ్గర నుంచి, తన పర్సనల్ పిఎస్ఓ అంటారు, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గర నుంచి ఒక వెపన్ తీసుకొని గాల్లోకి ఒక బాధ్యత గలటువంటి మంత్రి ఫైరింగ్ చేస్తే నేను నివేదిక కోరినా అని డీజీపీ కార్యాలయం చెప్తుంది, తుపాకీ నేనే ఇచ్చినా అని చెప్పి పక్కనున్నటువంటి ఎస్పీ చెప్తాడు. నేను అడుగుతున్న ఎస్పీ గారిని, ఆయన ఏదో మాట్లాడండి, ఎస్పీ గారు ప్రెస్ మీట్ మాట్లాడినట్టు కొన్ని టీవీలలో, కొన్ని పేపర్లలో వార్త చూసిన. ఇన్సాస్ అనేటువంటి వెపను ఎవరినైనా వాడుకున్న తందుకు ఇచ్చేటువంటి అధికారం జిల్లా ఎస్పీగా నాకుంది అని అన్నాడు. మిస్టర్ వెంకటేశ్వర్లు గారు, జిల్లా ఎస్పీ మహబూబ్ నగర్ గారు, ఇండియన్ పీనల్ కోడ్లో, భారత రాజ్యాంగంలో అది ఇన్సాసిసా, ఎస్ఎల్ఆరా, కార్బనా, పిస్టలా, నీకు ఒక ప్రైవేట్ పర్సన్కి తుపాకీనిచ్చి కాలుమని చెప్పేటువంటి అధికారం నీకు ఎక్కడైనా భారత రాజ్యాంగం కానీ ఇండియన్ పీనల్ కోడ్ కానీ ఇస్తే, మిస్టర్ వెంకటేశ్వర్లు కైండ్లీ రెస్పాండ్ టు మై ప్రెస్ మీట్, భారతీయ శిక్షా స్మృతి, ఇండియన్ పీనల్ కోడ్, భారత రాజ్యాంగం, పోలీస్ మాన్యువల్, పోలీస్ చట్టం లేదా ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్, ఈ చట్టాలలో ఎక్కడన్నా ఎస్పీకి ఒక తుపాకీ ఇంకొక ప్రైవేట్ పర్సన్కి ఇచ్చి కాల్చు అని చెప్పేటువంటి అధికారం ఉంటే వెంకటేశ్వర్లు గారు చెప్పండి, ఈ రాష్ట్రంలో ఉన్న వకీలం అందరం నేర్చుకుంటాం నీ దగ్గర చట్టం, ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్, ఇండియన్ పోలీస్ మాన్యువల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా ఇండియన్ పీనల్ కోడ్. ఎస్పీ గారు మీకు ఎక్కడన్నా అధికారం ఇస్తే మీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది దగ్గర ఉన్న తుపాకీ కానీ, నీ జేబులో ఉన్న తుపాకీని కానీ ఇతరులకు ఇచ్చి కాలువమని చెప్పేటువంటి అధికారం నాకుంది అన్నావు నువ్వు.
ఇంకా పేరు చెప్పిండు ఇన్సాసిస్ అనే వెపన్ ఇచ్చినాని. ఇన్సాసిస్ అనే వెపన్ ఏంటంటే భారతదేశంలో తయారు చేయబడినటువంటి ఎస్ఎల్ఆర్ కంటే ఇంకా అడ్వాన్స్ అయినటువంటి వెపన్ పేరు ఇన్సాస్ అనేటువంటి వెపన్. ఎస్ఎల్ఆర్ 300 మీటర్ల రేంజ్లో 7 నిల్చోబెట్టి కొడితే కూడా 7 చంపేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వెపన్ ఎస్ఎల్ఆర్. అంత పవర్ఫుల్ ఉన్నటువంటి ఒక వెపన్ని ఒక బాధ్యత గల మంత్రి తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు? పిఎస్ఓ దగ్గర నుంచి తీసుకున్నాడు, తన వెనకాల ఉన్నటువంటి గన్మెన్ దగ్గర నుంచి తీసుకున్నాడు. దాన్ని అప్పిపుచ్చుకునేటందుకు ఎస్పీ గారు నేనే ఇచ్చిన అంటున్నాడు. ఒకవేళ ఆ మాట నిజమైతే డీజీపీ గారు ముందు ఎస్పీ మీద కేసు నమోదు చేయండి, మహబూబ్ నగర్ ఎస్పీని వెంటనే లీవ్లో పంపించండి. ఎందుకంటే భారత ప్రభుత్వంలో భారత రాజ్యాంగంలో ఈ దేశంలో అమల్లో ఉన్నటువంటి ఏ చట్టం కూడా ఏ పోలీస్ అధికారికి కూడా తన దగ్గర ఉన్నటువంటి వెపన్ని ప్రైవేట్ పర్సన్స్కి ఇచ్చి ఓపెన్గా ఫైరింగ్ చేసినందుకు ఏ చట్టం కూడా అనుమతించదు. ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ చదవండి, భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ పుస్తకం ఓపెన్ చేయండి. వెంకటేశ్వర్లు గారు ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్లో వ్యక్తిగతంగా మాకు తుపాకులకి అనుమతులు ఇస్తే కూడా ఇగో ఈ నియమ నిబంధనలకు లోపడి తుపాకులు వాడాలి అని చెప్తారు. బహిరంగ ప్రదేశాలలో వెపన్ చూపెట్టకూడదు అని చెప్తారు. అట్లాంటిది ఒక బాధ్యత గల మంత్రి తన పక్కన ఉన్నటువంటి తన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ పిఎస్ఓ దగ్గర నుంచి ఒక లోడ్ అయినటువంటి ఇన్సాస్ వెపన ఎస్ఎల్ఆర్ వెపన తీసుకొని గాల్లోకి కాల్పులు జరుపుతూ ఉంటే లోడ్ అయింది వెపన్, పిఎస్ఓ లోడ్ చేసి ఇచ్చినటువంటి వెపన్ ఈ పక్కనున్న ఎస్పీ మీదకో ఆ పక్కనున్నటువంటి కలెక్టర్ మీదకో ఆ బుల్లెట్లు వచ్చి ఉంటే సుమారు 25,000 మంది దాకా ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆ బుల్లెట్లు గురితప్పి మంత్రి ఏమన్నా ఎక్స్పర్టా? మంత్రికి ఏమన్నా లైసెన్స్ ఉందా? మంత్రి ఏమన్నా రోజు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తాడా? గాల్లో కాల్చేది ఎదురుగున్న జనం మీద గాలిస్తే ఎస్ఎల్ఆర్లు కార్బన్లు ఇన్సాసిస్లు అన్నీ కూడా రిపీట్ అనే మోడ్లో పెట్టి ఉంటే దాంట్లో ఉన్న అన్ని బుల్లెట్లు బయటకు వచ్చేదాకా ఫైర్ అవుతాయి. 2 బుల్లెట్లు 5 బుల్లెట్ల తర్వాత కాదు. ఒకవేళ మాన్యువల్ మోడ్లో పెడితే 2 లేదా 5 బుల్లెట్లు కాగిపోతుంది. నేను అడుగుతా ఉన్న డీజీపీ గారిని వెంకటేశ్వర్లు గారిని ఎప్పుడు రమ్మంటారు మీ ఆఫీస్కి? ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్లో ఏ పేజీ ఎస్పీకి కానీ డీజీపీ కానీ ప్రైవేట్ పర్సన్లకి తుపాకులు ఇచ్చి కాల్పించమని అనుమతి ఇచ్చిందనేది నా 3 దశాబ్దాల వకాలత్తులో నాకు ఎక్కడ ఏ జడ్జి చెప్పలే, ఏ పోలీస్ అధికారి చెప్పలే. మీరు చెప్తా అంటే మీ దగ్గర చట్టం నేర్చుకోవడానికి నేను వస్తా. అందుకనే నేను సూటిగా డీజీపీ గారిని అడగదలుచుకున్నాను. 6 నెలల తర్వాత మీరు రిటైర్డ్ అయిన తర్వాత మీకు రాబోయేటువంటి ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు అనే ఉద్యోగం కోసమే మీరు మౌనం పాటిస్తున్నారా? లేదు, భద్రత మాదే, బాధ్యత మాదే, తప్పు చేసినోడు ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమే అయితే డీజీపీ గారు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు నిన్న ఫైర్ చేసినటువంటి తుపాకీని ఇప్పటిదాకా మీరు సీజ్ చేయలేదు? నేరమే, మంత్రి గారు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరపడం ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం నేరము. ఐపీసీ 336 కింద మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి మీద కేసు నమోదు చేయాలి వెంటనే. ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 25 వైలేట్ చేసినందుకు శ్రీనివాస్ గౌడ్ గారి మీద కేసు నమోదు చేయాలి. ఇప్పటిదాకా వాడినటువంటి తుపాకీని మీరు సీజ్ చేయలేదు. వాడిన బుల్లెట్లు రబ్బర్ బుల్లెట్లు, సాయంత్రం కొత్త కథ. అంటే ఇప్పుడు నాకు 2 గన్మెన్లని 2 పిఎస్ఓలని ప్రభుత్వం ఇచ్చింది. నా పిఎస్ఓల దగ్గర ఉండే తుపాకులలో రబ్బర్ బుల్లెట్లు ఉన్నాయా? రబ్బర్ బుల్లెట్లతోటి నా గన్మెన్లు నా పిఎస్ఓలు నా వెనకాల తిరుగుతున్నారా? కార్బన్లో ఎస్ఎల్ఆర్లో ఇన్సాసిస్లో మీరు రబ్బర్ బుల్లెట్లు పెట్టి పంపుతున్నారా? ఎస్పీ గారు డీజీపీ గారు మా గన్మెన్లు మాకు రక్షణ ఇచ్చిద్దనుకుర్రా? రబ్బర్ గోళీలు పెట్టుకొని అక్కడక్కడ పబ్లిక్లో మేము ఫైరింగ్ చేస్తుంటే షో ఆఫ్ సినిమా చూడాలనుకున్నారా? ఏది కరెక్ట్? డీజీపీ గారు శ్రీనివాస్ గౌడ్ గారికి థ్రెట్ ఉందని, శ్రీనివాస్ గౌడ్ గారిని చంపేందుకు అత్యాయత్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పెషల్ ఎస్కార్టు, ముంగటో పోలీసు, వెనకాల పోలీసు, 10 మంది గన్మెన్లను ఇచ్చారు కదా, వాళ్ళందరి దగ్గర రబ్బర్ బుల్లెట్లు ఉన్నాయా? ఇట్లే ఉంటుందా? మరి ప్రాణహాని ఉందని ఒక మంత్రి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ పిఎస్ఓ దగ్గర ఉన్న ఎస్ఎల్ఆర్లో రబ్బర్ బుల్లెట్లు ఉంటే మరి ఇలా మేము ఎమ్మెల్యేలు అందరం ఆలోచించుకోవాలి. మా వెనకాల ఉన్న పిఎస్ఓల దగ్గర గన్మెన్ల దగ్గర ఉన్న తుపాకులలో ఒరిజినల్ బుల్లెట్లు ఉన్నాయా, రబ్బర్ బుల్లెట్లు ఉన్నాయా? డీజీపీ గారు దీనికి సమాధానం చెప్పాలి. డీజీపీ గారు మీరు 3 తప్పులు చేసిండ్రు. ఎస్పీ గారి సమక్షంలో వెపన్ వేలిస్తే ఇప్పటిదాకా వెపన్ సీజ్ చేయలేదు. బుల్లెట్లు రబ్బర్ బుల్లెట్లా, ఒరిజినల్ బుల్లెట్లా, కార్ట్రిడ్జ్లు సీజ్ చేయలేదు. వెపన్ని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించలేదు.
ఫైట్ చేసినటువంటి మంత్రి మీద ఇండియన్ పినల్ కోడ్ 336 ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ 25 కింద కేసు నమోదు చేయడానికి అవకాశం ఉంటే కూడా కేసు నమోదు చేయలే డీజీపీ గారు ఎందుకు మీ ఎస్పీ గారిని రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారా లేదా డిసెంబర్ లో నువ్వు రిటైర్డ్ అయిన తర్వాత నీకు వచ్చే కొత్త ప్రభుత్వ సలహాదారునే ఉద్యోగం కోసం ఆలోచిస్తున్నావా దేనికోసం మీరు మౌనంగా ఉన్నారనే చెప్పాలి ఇప్పటికైనా డీజీపీ గారు ఎస్పీ కార్యాలయం నుంచి నివేదిక కోరినా అని చెప్తున్నావు ఎస్పీ పోస్టింగ్ ఎవరు చెప్తాయింది జిల్లా మంత్రి గారు చెప్తే ఎస్పీ పోస్టింగ్ వస్తుంది ఎస్పీ జిల్లా మంత్రితో చెప్పి పోస్టింగ్ తెచ్చుకున్నటువంటి ఎస్పీ జిల్లా మంత్రికి వ్యతిరేకంగా నివేదిక ఇస్తాడా మీరు నిజాయితీగా నిన్న మంత్రి ఫైర్ చేసినటువంటి వెపన్ ని సీజ్ చేసి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి మీరు పంపిస్తారా పంపరా మీరు పంపకపోతే మీరు చేసినటువంటి తప్పుని ఎండగడుతూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేయమంటారా డీజీపీ గారు యూ కైండ్లీ రెస్పాండ్ సార్ బాధ్యత గల డీజీపీగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను రక్షించాల్సినటువంటి ఒక అధికారిగా ఐపీఎస్ బాధ్యతలు కలిగినటువంటి ఒక వ్యక్తిగా మీరు రెస్పాండ్ ఇవ్వండి రబ్బర్ బుల్లెట్లే సీజీ మంత్రి అంటాడు దాంట్లో బుల్లెట్లు లేవు ఉత్త సప్పుడు వచ్చిందో అంటాడు